హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని ఈ విధంగా కలుసుకునే అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. ఈరోజు మనం సామెతల గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం నిచ్చుటయు నా వశము, జ్ఞానాధారం నేనే, పరాక్రమం నాదే. ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా మెలగాలి అని మనం ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఆలోచన, జ్ఞానము, పరాక్రమం అన్నీ యేసయ్య యొద్దనే ఉన్నాయి. మనం విశ్వసించి ప్రార్థించి వాటిని పొందుకోవటమే. అలా ప్రార్థించి జ్ఞానం పొందుకుని ఈ ప్రపంచానికే ఆశీర్వాదకరంగా మారిన వ్యక్తి గురించి తెలుసుకుందాం. 9 సంవత్సరముల వయస్సు కలిగిన లూయిస్ అనే బాలుడు తన తండ్రి దగ్గర వచ్చి కూర్చుని తన తండ్రి చేసే పనిని తీక్షణంగా గమనిస్తూ ఉన్నాడు. తండ్రి గుర్రముల ముఖములకు తొడిగే కవచములు తయారు చేస్తున్నాడు. వాటిని చూసిన కొడుకు బహు ఆసక్తి కలిగి, డాడీ, నేను కూడా పెద్దవాడినైనప్పుడు నీలాగే ఇలాంటి కవచములు తయారు చేస్తాను అని అడిగాడు. అయితే ఇప్పటి నుండే నేర్చుకో అని కుమారుని ప్రోత్సహించాడు తండ్రి. ఒక సుత్తిని, రంధ్రములు చేసే ఉలిని తన కుమారునికిచ్చి చేతులు నలుగగొట్టుకోకుండా బహు జాగ్రత్తగా రంధ్రములు చేయమని చెప్పాడు. ఆసక్తి కలిగిన కుమారుడు వెంటనే వాటిని తీసుకుని సుత్తితో ఉలిని కొట్టసాగాడు. అలా కొడుతున్నప్పుడు జరగకూడని ఘోరం జరిగిపోయింది. ఉలి ఎగిరి బాలుని కంటిలో గుచ్చుకుంది, కన్ను పోయింది. ఎంత భయంకరం! బహు చిన్న వయసులోనే లూయిస్ తన కన్ను పోగొట్టుకున్నాడు. కొంతకాలమైన తర్వాత 2వ కన్ను కూడా పోయింది. 2 కళ్ళు పోగొట్టుకుని అంధుడై నిరుత్సాహ పరిస్థితుల్లో ఒక పార్కులో కూర్చుని తను చిన్నప్పుడు చదువుకున్న బైబిల్, తల్లి తండ్రి చెప్పే వాక్యాలు గుర్తు చేసుకోసాగాడు. ఆ గార్డెన్లో సూది ఆకు చెట్టు కాయల్ని తెంపి ఆడుకుంటున్న స్నేహితుడు కొన్ని కాయల్ని లూయిస్కిచ్చాడు. ఆ కాయలు తడుముతున్న లూయిస్కు కాయ మీద నున్న బుడిపెలు చేతికి తగిలాయి. దేవుని వాక్యం గుర్తుకు వచ్చింది. అది యిర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. అంతే, దేవుని కృపలో గొప్ప తలంపు వచ్చింది. అదేమనగా, ఈ బుడిపెలు స్పృశించడానికి ఏ విధంగా అనుకూలంగా ఉన్నాయో అదే విధంగా ఏబిసిడి అనే అక్షరాలను బుడిపెలుగా తయారు చేస్తే ఈ అంధత్వంతో బాధపడుచున్న వారు చక్కగా చదువుకోగలరని ఆలోచించి వెంటనే బుడిపెలతో అక్షరాలను రూపొందించసాగాడు. దేవుని జ్ఞానంతో లూయిస్ 1818వ సంవత్సరంలో ఈ లిపిని కనుగొన్నాడు. లూయిస్ బ్రెయిలీ లిపిగా ఎంతో ప్రఖ్యాతి గాంచి ఎంతోమంది అంధులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. దేవుని మీద విశ్వాసంతో ప్రార్థించి ఆయన యొద్ద ఉన్న జ్ఞానాన్ని పొందుకొని ఒక అంధుడు ఎంత గొప్ప లిపిని కనుగొని ఈ ప్రపంచానికే ఆశీర్వాదకరంగా మారాడు. మనం కూడా ప్రార్థించి దేవుడు అనుగ్రహించే జ్ఞానాన్ని, ఆలోచనను, పరాక్రమాన్ని పొందుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జ్ఞానం, ఆలోచన, పరాక్రమం నా యొద్దనే ఉన్నాయి, మొర్ర పెడితే మీకు దయచేస్తాను అని అంటున్న తండ్రి వందనాలయ్యా. ఒక అందుని ఎంత గొప్పగా వాడుకున్న తండ్రి వందనాలయ్యా. మమ్మల్ని కూడా వాడుకుని ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. జర్మనీలోని మైంజ్ పట్టణానికి చెందిన జోహన్నాస్ జాన్ గుటెన్బర్గ్ అనే స్వర్ణకారుడు క్రీస్తు శకము 1440వ సంవత్సరంలో ప్రింటింగ్ మిషన్ని కనుగొన్నాడు. అతని మదిలో ఓ గొప్ప ఆలోచన. ఆ ఆలోచన ఏంటంటే, పూర్తి బైబిల్ను ముద్రించాలని. ఆ ఆలోచన వచ్చింది తడవగా కార్యరూపం దాల్చాడు. ఆహర్నిశలు శ్రమించాడు, అనుకున్నది సాధించాడు.